తీస్తున్నా అందరికీ కూడా ఆందనాలు తెలియచేస్తూ ఉన్నాను చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం ఏదైనా వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతున్నాను కాబట్టి చదరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి ఎనిమిదో అధ్యాయం మొదటి వచనము నుండి మనం చూస్తే ఎరుషులేములో ఉన్న సంఘానికి హింస కలిగినటువంటి వివరణ ఇక్కడ వ్రాయబడింది సౌలు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న విశ్వాసులైన వారిని పంధించటానికి హింసించటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎరుషులేములో ఉన్నటువంటి సంఘము చెదరగొట్టబడింది అలా చెదిరిపోయి వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ సౌలు జయించినట్టు మనకి కనబడుతున్నప్పటికీ ఒక విధంగా దీని వెనుక దేవుని యొక్క ఉద్దేశము కూడా నెరవేర్చబడి ఉందని మనం గ్రహించాలి ఎందుకనంటే అపోసల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొదటి ఎరుశల్యంలోనూ తర్వాత యోదయ సమరయ్యలోను తర్వాత బోధిగంథములు అంతటా నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు ఆ సంఘమును గురించి పలికాడు కానీ ఇజ్రాయిల్ దేవుడు ఏది ఆశించాడో అది నెరవేర్చలేదు వాళ్ళు ఎరుసలేములోనే వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా అక్కడే చేర్చబడుతున్నారు అక్కడే సంఘం విస్తరింపబడతా ఉంది అక్కడనే చోటే ఉండిపోయారు దేవుని ఉద్దేశం అక్కడ నెరవేర్చబడట్లేదు అందుకే దేవుడే ఒక శ్రమను వారి మధ్యలోనికి అనుమతించాల్సి వచ్చింది అయితే ఇక్కడున్న ఈ సంఘాన్ని మనం ఒక మంచి మాదిరిగా తీసుకోవచ్చు చాలా శ్రేష్టమైన పాఠాన్ని ఈ సంఘము నుండి మనం నేర్చుకోవచ్చు ఏంటనంటే జనరల్గా మనుషులకు ఉన్న అలవాటు ఏంటంటే శ్రమ మనకి ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనకు అలవాటు అంటే మనకున్న భక్తిని మనం వదిలేస్తాం అది ప్రార్థనే కావండి వాక్య ధ్యానమే కానివ్వండి సంఘ సహవాసమే కానివ్వండి లేదా క్రీస్తు ఆజ్ఞలకు లోబడటమే కానివ్వండి ఎప్పుడైతే శ్రమ మన జీవితంలోనికి ఎదురవుతుందో మనం ఇవన్నీ వదిలిపెట్టడానికి ఎక్కువగా అలవాటు మనకు అయిపోయింది లేదా అలాంటి వాటికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాం అలాగే ఈ సంఘానికి కూడా శ్రమలు ఎదురయ్యాయి కానీ ఆ సంఘము మనలాగా ప్రవర్తించలేదు వారు ఏం చేశారట వేరే వేరే ప్రాంతాలకి చెదిరిపోయి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో అనేక మందికి వారు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారట అంతేకాదు వేరే వేరే ప్రాంతాలకు వారు వెళ్ళిపోయి ఏ ప్రాంతంలో అయితే వారు స్థిరపడ్డారో ఆ ప్రాంతములలో వారు సువార్తను ప్రకటించి అక్కడ సంఘములను ఏర్పాటు చేశారు అలా ఏర్పడిన సంఘాలకి పేతృయ్యోహాన్లు వెళ్ళి పరిచరి చేసినట్టుగా కూడా మనకి గ్రంథంలో వ్రాయబడింది అంటే ఇక్కడ శ్రమలు ఎదురవుతున్నప్పుడు సంఘం ఏం చేయాలి అనేది ఆదిమ సంఘం మనకు ఒక మంచి మాదిరిని చూపిస్తుంది జనలో మనకి శ్రమలు ఎదురైనప్పుడు మనం బాధపడుకుంటూ కూర్చుంటాం లేదా దేవుని మీద సనుగుతూ కూర్చుంటూ ఉంటాం లేదా మన భక్తిని విడిచిపెట్టేసి లోక సంబంధమైన వాటిలో సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడున్న సంఘము చేసిన పని ఏంటంట శ్రమ అధికమైన కొలది దేవుని కొరకు ఇంకా ఎక్కువగా వారు పని చేస్తూ ఉన్నారట నేను అనుకుంటున్నాను బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇంకెంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు కదా మనం చనిపోయే లోపల కొంతమందినైనా దేవుని కొరకు సంపాదిస్తే బాగుండు అని అనుకున్నారు ఏమో మరి కానీ శ్రమ ఎదురుగానే వారు వెళ్తూ వెళ్తూ అనేక మందికి స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్ళారనమాట అంటే ఒక మండుచున్న కాగడాన్ని కింద ఈడ్చుకుంటూ వెళ్ళామనుకోండి అది మండుచున్నట్టుగానే కానీ అది ఎక్కడెక్కడ అది అంటుకుంటుందో ఆ దాన్ని కూడా అది తగలబెట్టేయగలుగుతుంది అనమాట ఈ సంగపులో ఉన్న విశ్వాసుల వైఖరి కూడా అలాగే ఉంది వారు మండిచున్నటువంటి కాగడాల్లాగా ఉన్నారనమాట వారు మండుతూ వెళ్తూనే వారికి పరిచేస్తుల వారందరికీ సువార్తను ప్రకటించి అనేకులను మండించి వారు వెళ్ళిన ధోరణి మనకి ఇక్కడ కనబడుతుంది ఈరోజు మనం చేయాల్సిన పని కూడా అదే శ్రమలు అవుతున్నప్పుడు మనం గ్రహించాలి ఏంటంటే ఇక క్రీస్తు రాకడికి మనము సమీపం అవుతూ ఉన్నాం సో క్రీస్తు రాకడ సమీపం అవుతుంది కాబట్టి మనం అందరము దేవుని కొరకు ఇంకా ఎక్కువగా అధికంగా భారముగా మనం పనిచేయాలన్న ఆలోచన మనకి రావాలి ఎందుకనంటే సాతాను గురించి బైబిల్ రాయబడింది వానికి సమయము కొంచెమే అని తెలిసి వాడు రాత్రి మగళ్ళు నిద్రాహారములను మానేసి అనేక మందిని నాశనానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట చెడు దాని కొరకు లేదా ఇతరులను నష్టపరచటానికి సాతాను అంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మేలైనది చేయడానికి ఇతరులను రక్షణలోనికి నడిపించటానికి దేవుని బిడలంగా మనం ఇంకెంత ప్రయాసపడాలో ఆలోచన చేయండి అంటే శ్రమదినమున మనం చేయాల్సిన పని ఏంటంటే కృంగిపోయి ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు లేదా దేవుణ్ణి దూషించటం కాదు మనం మన జీవితాలను బట్టి సాతను ఇంకనో ఏడ్చినట్లుగా ఇంకనో వాడు విసిగిపోవునట్లుగా అనేకులకు సువార్తను ప్రకటించుతూ నూతన ఆత్మలను దేవుని కొరకు సంపాదించే ప్రయత్నం మనం చేయాలట చాలాసార్లు మనం భయపడిపోతాం కానీ ఇక్కడున్న సంఘము దేవుని కొరకు పని చేయడం మొదలుపెట్టింది ఈ లక్షణం వీళ్ళలోనే కాదు బహుశా నేను వీళ్ళు అపోస్తల నుండి నేర్చుకున్నారేమో అనుకుంటున్నాను నాలుగో అధ్యాయంలో మనం చూస్తే పేదరు యోహాన్ని అధికారులు బంధించారు సువార్తను ప్రకటిస్తున్నందుకు వారిని తీసుకువెళ్ళి బెదిరిస్తూ ఉన్నారు మీరు ఈ నామమును ఇంకెప్పుడు కూడా సువార్తను ప్రకటించడానికి వీర్లేదు అలా ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారయ్యా మీకు లోబడమంటారా దేవుని మాటకు లోబడమంటారా అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అధికారులు చెప్పిన మాట ఎలా ఉంటుంది మీరు ఊపిరి పీల్చుకుంటే మిమ్మల్ని చంపేస్తాం అని అంటే ఎలా ఉంటుంది ఊపిరి పీల్చుకుంటే చంపేస్తాం అని అంటే పీల్చుకోవడం అనుకోండి అప్పుడు బ్రతుకుతారా వాళ్ళు బ్రతకలేరు అంటే ఎలాగైనా కష్టమే వారు బ్రతకడం ఆ పోస్తులు స్వార్థను ప్రకటించటము వారు ఊపిరిగా తీసుకున్నారనమాట అయ్యా మీకు లోబడమంటారా దేవునికి లోబడమంటారా మేమైతే దేవునికి లోబడతాం ఎందుకంటే సువార్తను ప్రకటించకపోతే మేము బ్రతకలేము అనేది వారి నిర్ణయం అందుకే అధికారులు ఎదుటి కూడా వారు భయపడకుండా మీరు చంపేసుకుంటే చంపేసుకోండి మమ్మల్ని కానీ మేమైతే సువార్థను ప్రకటించకుండా మానలేమని చెప్పి అధికారులు ఎదుట ధైర్యంగా మాట్లాడారు వారు సువార్తను ప్రకటిస్తూనే ఎన్నో ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు వారే కాదు అపోసులైన పౌలు కూడా ఉంటాడు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన అలా నాకు శ్రమ అని అంటాడు అంటే జనలో మనమేమనుకుంటామంటే సువార్తను ప్రకటించడం కష్టం అనుకుంటాం ప్రకటిస్తే మనకి శ్రమలు ఎదురవుతాయి అనుకుంటున్నాం కానీ భక్తులు అంటున్నారు ప్రకటించకపోతేనే మాకు శ్రమ ఎందుకంటే మా కనులు ఎదుట ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే ఆ సంఘటన చూస్తూ ఊరుకోలేం ఆ నశించిపోతున్న ఆత్మలను చూసినప్పుడు దేవుడు దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి మేము నిలబడలేము అది భక్తుల యొక్క ఉద్దేశం అన్నమాట అందుకే వారు ఏ కఠిన పరిస్థితులైనా కూడా సువార్తను ప్రకటించే విషయంలో వారు మాత్రం ఎన్నడూ కూడా వెనుకాడలేదు శ్రమల కాలంలో కూడా వారు దేవుని కొరకు పనిచేస్తూనే ఉన్నారు దేవుని నిర్ణయాలను వారు నెరవేరుస్తూనే ఉన్నారు ఆ మాధుని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు దయచేసి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము ఇంకా ఆ సంఘం అనుభవించినటువంటి శ్రమలైతే మనం అనుభవించలేదు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి సువార్తను ప్రకటించడానికి ఇంకా ద్వారము తెరవబడే ఉంది ఎంతో మంది దేవుని సువార్తను విని మారు మనస్సును పొందడానికి దేవుడు వారి హృదయాలని సిద్ధపరుస్తూనే ఉన్నాడు కానీ బాధకరమైన విషయం ఏంటంటే దేవుని పేరట వెళ్ళి సువార్తను ప్రకటించేవారు సమాజంలో కరువైపోయారట ప్రతివారు స్వార్థాన్ని చూసుకునే వారే తప్ప తమ క్షేమమును యోచించేవారే తప్ప దేవుని కార్యములను నెరవేర్చటానికి గాని లేదా లోకంలోనికి వెళ్ళి నశించిపోతున్న వారికి శువార్తను ప్రకటించి దేవుని కొరకు సంపాదించటానికి కానీ ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఎందుకనంటే ప్రతి వారు కూడా వారి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలని ఆశ మేము ఎవరి దగ్గర అవమానం పొందొద్దు ఎవరి దగ్గర చులకనగా ఉండొద్దు ఎవరి చేత హేళన చేయబడద్దు అని తమ్మును తాము కాపాడుకోవడానికి దేవుడు మన కొరకు పడిన అవమానాల్ని వ్యర్థం చేసేస్తున్నాం వాటన్నిటిని విలువలేనివిగా మార్చేస్తూ ఉన్నాం మరొకవేళ ఆ రోజు యేసుక్రీస్తు కూడా సెలువులో మన కొరకు మరణించినప్పుడు అదే ఆలోచన ఆయన కలిగి ఉంటే ఈరోజు మనకి జీవితం ఉండేదా ఉండేది కాదు ఆ రోజు ఆయన మన కొరకు అవమానాన్ని భరించాడు కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అలాగే దేవుడు ఆశించేది ఏంటనంటే మనము ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నా ఎన్ని పరిస్థితులు మన జీవితంలో కలుగుతున్నా సువార్తను ప్రకటించే విషయంలో మాత్రం మనం ఎప్పుడు వెనకడుగు వేయొద్దు దేవుని ఉద్దేశం అది శ్రమలు ఎదురైనా కష్టములు ఎదురైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అదే వైఖరి మనము కూడా కలిగి ఉండాలి లాస్ట్ ఫ్యూ డేస్లో నేను ఒక వీడియో చూశాను ఎవరో వాట్సాప్లో పెట్టారు ఏంటంటే ఒక ఆమె చనిపోతూ ఆమె చివరి సమయంలో ఆమె యొక్క జీవిత ముగింపులో కూడా తన భర్త యొక్క రక్షణ కొరకు మారు మనస్సు కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉందంటే నాకు చాలా ఆశ్చర్యమనిపించింది జనరల్గా ఆ టైంలో వారం చూడాలి వీళ్ళని చూడాలనో లేదా అవి చూడాలి ఇవి చూడాలనో ఆశ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ టైంలో దైవికమైన విషయాలను గురించి అంత ఆలోచన ఉండదు లేదా చనిపోతున్నానన్న భయంతో దుఃఖమే కలుగుతుందే తప్ప ఇతరులు నశించిపోతున్నారన్న దుఃఖం ఉండదు ఆ టైంలో కానీ ఆ తల్లి తన భర్త యొక్క మారు మనస్సు కొరక ఆ లాస్ట్ టైంలో కూడా ఆమె కన్నీటిని విడుస్తూ ప్రార్థన చేసిందట అంతేకాదు నేను ఇంకొక సాక్ష్యం కూడా విన్నాను గుంటూరు అనే ప్రాంతంలోను బాంపట్లు ఎక్కడో ఒక సహోదరి ఆమెకి రెండు కాళ్ళు చేతులు పడిపోయాయి పెరాలిసిస్ అనమాట ఆమె ఉన్న చోట్ల నుండి కదల్లేని పరిస్థితి ఆమె తన తన తండ్రి అన్నీ ఆమెకి చేస్తూ ఉండేవాడు ఆ తండ్రి కూడా చనిపోయాడు చనిపోతే ఆమెకు వచ్చే కొద్దిపాటి ఆ డబ్బులతోటి అంటే బ్యాంకులో నుంచి కొంచెం అమౌంట్ ఆమెకు వస్తూ ఉండేదట ఫిక్స్డ్ డిపాజిట్ నుండి సం దేంతో ద్వారానో ఆ వచ్చిన డబ్బులో ఆమె అవసరాలకి వినియోగించుకోకుండా ఒక రిక్షాని ఆమె రెంట్కి ఏర్పాటు చేసుకుని ప్రతి దినము ఆ రిక్షాలో వెళ్ళి ప్రతి బస్ స్టాండ్లో ప్రతి ప్లేస్లో కూడా ఆమె అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉండేదట అనేక పత్రికలు పంచుతూ ఉండేదట అంటున్నాను అన్నీ బాగున్నా మనమేమో టీవీల ముందు కూర్చుంటున్నాం లేదా ఫోన్ల ముందు కూర్చుంటున్నాం లేదా వేరే వాటిలో బిజీ అయిపోతున్నాం కానీ ఏ అవయవము సరిగా పనిచేయని ఆమె మాత్రం వెళ్ళి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడతా ఉందట ఆమె ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి ఎంతోమంది సేవకులుగా మార్చబడ్డారు అవయవాలు సరిగా లేని ఆమె అంతా పరిచయ చేస్తే అన్నీ సవ్యంగా ఉన్న మనం ఇంకెంత గొప్ప పరిచయం చేయాలో ఆలోచన చేయండి అంటే ఇదంతా కూడా వారు శ్రమంలో ఉండగానే చేశారు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేయలేదు మరి ఈరోజు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామో అది మనమే ప్రశ్నించుకుని దానికి సమాధానం కనుగొందాం మరి కొద్ది మాటలు దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ప్రభా ఈరోజు మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు నిజమే ప్రభా అయ్యా మా కనులు ఎదుట ఎంతోమంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు వారి శ్రమల మార్గము గుండా నడిపించబడుతున్నప్పుడు కూడా తమను గురించి తాము ఆలోచన చేసుకోకుండా నశించిపోతున్న ఆత్మల కొరకు వారు ప్రయాసపడ్డారు ఎంతోమందిని వారు నీ కొరకు సంపాదించారు కానీ అన్యానుకూలంగా ఉన్న మేము మాత్రం నిర్లక్ష్య వైఖరిని కనుపరుస్తూ ఉన్నాం సువార్తను ప్రకటించకుండా కఠిన హృదయలమై స్వలాభాపేక్షతోటి మేము వ్యవహరిస్తూ ఉన్నాం అటు వైఖరిని మాలో నుండి తీసేయండి మాలో సువార్త భారమును నశించిపోతున్న ఆత్మల పట్ల ఆసక్తిని మాకు కలుగు చేసి మేము కూడా నీ పరీక్షల్లో పాలు పొందువారముగా సిద్ధపడచమని నీ మాటలు మాలో ఫలింపు చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె